objeto మన చేతుల్లో వెంటనే హెమర సుక్కలేదో జరుగుతుంది అదేం సార్ సార్ ఇప్పుడు నేను రాసిన సార్ మాట వన్ వీర్ అవుట్ అవుతుంది సార్ దాదాపు ఎన్రోల్ పెట్టయింది మీ సేవ నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ టి బాలాజీ సింగ్ ఈరోజు 8,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే రైతు దగ్గర నుంచి ట్రాప్ చేయడం జరిగింది. ఈ కేసు వివరంలో సదరు దొత్తలూరు మండలం చెందిన సోమల రాయగడి గ్రామం రైతు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి అతను పిత్రాజ్యతో సంబంధించిన 2 ఎకరాల 69 సెంట్లు భూమి కంప్యూటర్ అడంగంలో నమోదు చేయమని మీసేవలో దరఖాస్తు చేయడం జరిగింది. సుమారు 8 నెలల నుండి ఈ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు, అతని పని జరగలేదు. ఈ సంబంధించిన ఫైలు ఈ డిప్యూటీ తహసీల్దార్ బాలసింగ్ దగ్గర ఉందని తెలుసుకుని ఆయన దాన్ని కలిస్తే ఆయన 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు రైతు దగ్గర రైతు కృష్ణారెడ్డి దగ్గర నుంచి బాలాజీ సింగ్ 8,000 రూపాయలు తీసుకుంటుంటే ట్రాప్ చేయడం జరిగింది. కేసు ట్రాప్ జరిగింది. 5వ నెల 10వ తేదీ చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఉన్న పొలం బెత్తిడి కానీ అరబెత్తిడి కానీ ఎకరా కానీ 2 ఎకరాలు కానీ మా అన్నదమ్ములను పంచుకునేదానికి మా అమ్మగారు వచ్చేసి నా పేరు మీద వద్దు నాయన, మా అన్న నా పేరు నేను ముసలామని నేను ఇవన్నీ చూసుకోలేను, మీ చెరుబెత్తుడు మీ ఇద్దరు శిరసాగం చేసుకోని అని చెప్పి ఆ నోటి ద్వారా మన అధికారులు చెప్పినట్టు అవన్నీ ఫాలో అయ్యాము. ఫాలో అయిన తర్వాత కనీసం 8 నెలలు 9 నెలలైంది ఇలా చుట్టూ తిరగసాగి నేను ఎక్కడైతే ఉండట్లేదు, ఏదో బతుకు తీరు కోసం వేరే ఊరు ఉన్నాను, అక్కడి నుంచి రావటం పోవటం ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు కాలం మొక్కినా కూడా కనికరం లేకుండా చేశారు. కాలం మొక్కినా కూడా అంత బాధ పెట్టి హింసించి మామూలు టార్చర్ పెట్టలేవు. నేను మన డిప్యూటీ తహసీల్దార్ గారు మన విఆర్ఓ నాగరాజు గారు ఇద్దరు మామూలు టార్చర్ కాదు. అసలు వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేస్తే చాలామంది రైతులు బాగుపడతారు. ఈ ఎంఆర్ఓ ఆఫీసు వాస్తవం చెప్పాలంటే జిల్లాలో నెంబర్ 1 ఎంఆర్ఓ ఆఫీసు. ఎవరు వచ్చినా రైతులు బాధపడిపోయేవాళ్ళే కానీ పనులు అవ్వట్ల. దీన్ని మాత్రం దయచేసి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి వీళ్ళు మాత్రం చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఎంఆర్ఓ గారిని సంప్రదించాను, ఆయన విఆర్ఓ గారు మాట్లాడి ఆయన చేయలేదు. పైపెత్తి తర్వాత ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు ఆయనకేం తెలియదు. అడిగాను విఆర్ఓ గారిని, అడిగాను మన ఉపతహసీల్దార్ గారిని, అడిగాను చేస్తాను అని చెప్పి 3 సార్లు అప్లై చేస్తే 3 సార్లు ఇది 3వ సారి, ఇంతకుముందు 2 సార్లు అప్లై చేస్తే తప్పులు ఉన్నాయి అవి ఉన్నాయని రిజెక్ట్ చేశారు. మళ్ళీ 3వ సారి ఎక్కించి ఇప్పుడు 2 నెలలు ఏమన్నారు? చేస్తాం అని చెప్పి డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను ఇవ్వలేను సార్, నా కాళ్ళు లేవు, నేను ఎక్కడో కారణం చేసాం బతికేవాడిని, నాకు 7 ఇంటికాడ ఏమో రూపాయి వచ్చేది ఏం లేదు, ఏదో బతుకు తెరువు అక్కడ పోయి బతుకుతున్నాం. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను నేను వాస్తవంగా కూడా, కానీ ఇవ్వాల్సిందే. డబ్బుల కోసం ఆపారు. శనివారం రోజు మా అన్నది అప్లై చేసి నాది చేయలే, కేవలం డబ్బుల కోసమే. డబ్బులు సరే ఇస్తా అని చెప్పి ఒప్పుకొని నేను ఈ పని చేశాను. ఎంత డిమాండ్ చేశారు? ఫస్ట్ 10,000 డిమాండ్ చేశారు, తర్వాత 8,000 డిమాండ్ చేశారు. 8,000 కూడా చాలా రిక్వెస్ట్ చేశాను సార్, 5,000 తీసుకోండి, 6,000 తీసుకోండి, సరే లాస్ట్కి 7,000 అన్న తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ నో ఛాన్స్, 8,000 ఇస్తేనే పని, లేకుంటే లేదు. ఆ 8,000 కోసం కూడా మా అన్నది అప్రూవ్ చేసి నాది చేయలే, నాది ఈ రోజు ఈ సెకండ్ కూడా చేయలే. కారణం ఏంది? డబ్బుల కోసమే. అంటే డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరిని డబ్బులు అడగటమే పరిస్థితి. ఇది మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఇట్లాంటి విధానం లేకుండా మారాలని చెప్పి నేను కోరుతున్నాను.